चूँ नेक्स्ट टॉपिक ग्रेविटेशनल फील्ड चूँ ग्रेविटेशनल फील्ड सपोज ग्रेविटेशनल फोर्स मासेस रेंडु मासेस के मध्य फोर्स उन्ना एम वन एम टू ऑब्जेक्ट्स तस्कना रेंडु मासेस के मध्य डिस्टेंस आर अच्छे रेंडिटि मध्य ए फोर्स उन्ना अट्रैक्शन फोर्स उन्ना सो अंटे बॉडी दीनि अट्रैक्शन बॉडी दीनि अट्रैक्ट सो अट्रैक्शन अनेदि ए विधंगा फॉर्म अवुतुंदंटे अंटे डैरेक्ट गा इंटराक्ट अवुतुन्न बॉडी अंटे दीनि पट्टुकोनि इट्ला लागडं फिजिकल कांटाक्ट लो उंडि एमुंडदु कदा तेने फिजिकल कांटाक्ट एमुंडदु इप्पुडु मैग्नेट रेंडु मैग्नेट्स नि दग्गरगा उंचाम अनुको नार्थ पोल साउत पोल नि अट्रैक्ट चेस्तुंदि మధ్యలో ఏముంటుందో ఏమీ ఉండదు కదా మ్యాటర్ ఏమి ఉండదు కదా మధ్యలో సో ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఈ మాస్ని ఇక్కడ ఉంచావు కదా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు M1 చుట్టూ ఏం జరుగుతుందంటే ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఎంతవరకు ఉంటుంది అంటే దాని యొక్క ఫీల్డ్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు ఫీల్డ్ అనేది ఉంటుంది అంటే ఇదంతా దీని ఫీల్డ్ అనుకున్నాం అనుకో ఇప్పుడు ఈ ఫీల్డ్లో వేరే అదర్ మాసివ్ పార్టికల్ ఏ మాస్ తీసుకున్నా కూడా ఏదో ఒక మాసివ్ పార్టికల్ వచ్చిందనుకో ఇది ఏం చేస్తుందంటే దీన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఈ ఫీల్డ్ ఏమంటాం అంటే గ్రావిటేషన్ ఫీల్డ్ అంటాం అంటే ఈ స్పేస్ అరౌండ్ ఈ మాసివ్ పార్టికల్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్ అనేది మాడిఫై అవుతుంది ఏ విధంగా మాడిఫై అవుతుందంటే ఆ స్పేస్లో వేరే అదర్ మాసివ్ పార్టికల్ వచ్చినప్పుడు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫోర్స్ అని అట్రాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది ఈ ఫీల్డ్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం సో జనరల్గా గ్రావిటేషన్ ఫీల్డ్స్ చాలా డిస్టెన్సెస్ వరకు ఉంటాయన్నమాట ఇన్ఫైనిట్ డిస్టెన్సెస్ వరకు ఉంటాయి లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అంటాం వీటిని ఇన్ లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది మీడియేటర్ అన్నమాట మీడియేటర్ ఈ మీడియం ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది అని ఇందా మీడియేటర్ టు అట్రాక్ట్ అదర్ మాసివ్ పార్టికల్ అంటాం చూడండి అంటే జనరల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఫార్ములా పరంగా ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు మాస్ పార్టికల్ ఉంచావు దీని మీద ఇది ఏం చేస్తుందన్నా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద అప్లై చేస్తుంది అన్నా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ఫోర్స్ అంటే ఈ మాసివ్ పార్టికల్ అనేది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే దీని మీద ఏం అప్లై అవుతుందంటే ఫోర్స్ అప్లై అవుతుంది ఏది అప్లై చేసేది ఏది ఈ మాస్ పార్టికల్ అప్లై చేసే ఫోర్స్ సో దీని మీద యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్స్ని ఎంత ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే స్పేస్ ఫామ్ అయింది ఆ స్పేస్లో అంటే నీకు సపోజ్ ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అనేది ఒక్కో మాసివ్ పార్టికల్ ఒక్కో విధంగా ఫోర్స్ అప్లై చేయొచ్చు తన ఎంఎన్ అనేది ఉంది సపోజ్ వేరే అదర్ మాసివ్ తీసుకున్నా ఇంకో పెద్ద మాస్ పార్టికల్ తీసుకున్నాం క్యాపిటల్ ఎం తీసుకున్నాం ఫోర్స్ ఎట్లా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు గ్రావిటేషనల్ ఫీల్డ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కువగా ఉన్నట్టు చూడండి ఇందులో ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏం చెప్తాం అంటే ఇంటెన్సిటీ చూడండి సేమ్ టాపిక్స్ను ఎలక్ట్రోస్టాటిక్స్లో చదువుతావు ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ అని రాస్తున్నావు అక్కడ ఏం రాస్తా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాస్తా మ్యాగ్నెటిజంలో వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని రాస్తా సేమ్ ఫార్ములాస్ వస్తాయి క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇక్కడ నుంచి చెప్పేయని మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ అయ్యే నేర్చుకుంటాం ఇక్కడ మాస్ అనే పార్టికల్ వస్తే అక్కడ ఛార్జ్ అవుతుంది రిప్లేస్ అవుతుంది ఛార్జ్తో రిప్లేస్ అవుతుంది చూడండి ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏం రాస్తా అంటే క్యాపిటల్ ఈక్వల్ టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై మాస్ ఇప్పుడు ఈ మాస్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది అన్నాను చూడండి ఆ ఫోర్స్ ఎంత పనిచేస్తుందో చెప్పేది ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువగా ఉంది అంటే ఇంటెన్సిటీ వాల్యూ ఎక్కువగా ఉన్నట్టు ఇందా ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కువగా ఉన్నట్టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై మాసివ్ పార్టికల్ ఇస్ నోన్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం సపోజ్ ఇట్లా రెండు పార్టికల్స్ తీసుకున్నాం M1 M2 అని తీసుకున్నాం అనుకో లేదా ఒక పార్టికల్ ఏమో M1 తీసుకోండి ఇంకో పార్టికల్ ఏమో స్మాల్ M1 తీసుకున్నాం క్యాపిటల్ ఎం యొక్క ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం లేదా క్యాపిటల్ ఎం అనే యొక్క ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇనీషియల్గా స్పేస్లో క్యాపిటల్ ఎం అనే మాసివ్ పార్టికలే ఉంది క్యాపిటల్ ఎం ఒకటే ఉంది ఇక్కడ స్పేస్లో ఇక్కడ ఉంచినప్పుడు ఏం ఫామ్ అవుతుంది ఫీల్డ్ ఫామ్ అవుతుంది సో ఫీల్డ్ ఫామ్ అయింది వేరే మాస్ పార్టికల్ ఉంచాం స్మాల్ ఎం అనే మాస్ పార్టికల్ని సమ్ ఆర్ అనే డిస్టెన్స్లో ఉంచాం ఆర్ అనే డిస్టెన్స్లో ఉంచాం ఏం పనిచేస్తుంది దాని మీద అట్రాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అంటే ఫార్ములా ఏంటి ఎఫ్ ఈక్వల్ టు జిఎంఎం బై ఆర్ స్క్వేర్ మీకు కావాల్సింది ఏంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అంటే ఫోర్స్ బై మాస్ అంటాం ఫోర్స్ బై మాస్
सो ई मास ने तीसुकोच्चाम अनुको fm fm equal to gm by r square ई fm ने देंतो रिप्लेस चेयोच्चु इंटेंसिटी ऑफ ग्रेविटेशन फील्ड तो रिप्लेस चेयोच्चु सो इंटेंसिटी ऑफ ग्रेविटेशन फील्ड इज इक्वल टू gm by r square అంటే ఈ ఫార్ములా gm by r square ఈ ఫార్ములా అంత ముందు ఎక్కడ వచ్చింది మీకు gm by r square అనేది స్మాల్ g ఈక్వల్ టు gm by r square r అంటే డిస్టెన్స్ అనేది సెంటర్ నుంచి గాను అబ్జర్వ్ చేసేది సో కాబట్టి ఈ ఫార్ములా g కి ఫార్ములా అనేది స్మాల్ g కి ఫార్ములా స్మాల్ g ఈక్వల్ టు gm by r square అని చదువుకున్నాం అంత ముందు కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషన్ ఫీల్డ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని కూడా చెప్పొచ్చు అందా ఈక్వల్ అన్నమాట ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషన్ ఫీల్డ్ అన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్న సేమ్ ఒకే ఫార్ములాస్ ఉంటాయి సో ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషన్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ యూనిట్స్ ఏమొస్తాయి అంటే యూనిట్స్ కూడా ఉంటాయి కదా ఫోర్స్ యూనిట్ న్యూటన్ మాస్ యూనిట్ కేజీ వెక్టార్ క్వాంటిటీ అంటాం వెక్టార్ క్వాంటిటీ అంటాం సేమ్ నీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏమొస్తుందంటే ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ వస్తుంది ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ సో మాస్ ప్లేస్లో ఛార్జ్ యూస్ చేస్తాం ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అని హెడ్డింగ్ పెట్టడం and the space around a massive particle the space around a massive particle where its influence can be felt is called gravitational field next intensity of gravitational field intensity of gravitational field and it is defined as force experienced by unit mass is defined as force experienced by unit mass chepa formulas rasa formulas rastunu do rasin tarata note an pettanu if the force on the body is gravitational force of earth the force on the body is gravitational force of earth gravitational force of earth then e equal to small j equal to gm by r square capital r అంటే radius of the earth అని ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ అంటే ఇప్పుడు ప్రతి మ్యాగ్నెటిక్ ప్రతి పార్టికల్ మాస్ ఉన్నటువంటి ప్రతి పార్టికల్ ఏం క్రియేట్ చేస్తుంది దాని చుట్టూ గ్రావిటేషన్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ మనం జనరల్గా సాలిడ్ స్పియర్ని కన్సిడర్ చేసుకుంటాం ఎర్త్ని సాలిడ్ స్పియర్ అని కన్సిడర్ చేసుకుంటాం ఎర్త్ని సాలిడ్ స్పియర్ అని కన్సిడర్ చేసుకుంటాం సో కాబట్టి ఎర్త్ కూడా ఎర్త్కి మాస్ ఉంది కాబట్టి ఎర్త్ కూడా గ్రావిటేషన్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది కదా ఆ ఫార్ములాస్ రాసుకోండి ఒకసారి దీనికి డెరివేషన్ ఒకసారి మీ సెకండ్ ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకుంటారు ఫార్ములాస్ వరకు గుర్తుపెట్టుకోండి దోదు సేమ్ ఇవే డెరివేషన్ ఇవే ఫార్ములాస్ నీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకుంటాం చూడండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ చూడండి ఎర్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సాలిడ్ స్పియర్ రాసుకోండి ఎర్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్